ఆమె ఓ సాధారణ గృహిణి, చదివింది 5వ తరగతి. అయితేనేమి, ఎనలేని సృజనాత్మకత ఆమె సొంతం. తాను అనుకున్నదే ఆలస్యం. ఎంతటి పెద్ద కట్టడమైనా తన ముందు వాలాల్సిందే. చీపురు పుల్లలతో తాను తయారు చేసిన కళాకృతులకు ఎవరైనా ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సింది. ఇప్పటికే చార్మినార్, తాజ్మహల్, భారత్ పార్లమెంట్, ఈపిల్ టవర్, గేట్వే ఆఫ్ ఇండియా, ఎర్రకోట, ఇండియా గేట్, ఇలా ఎన్నో పురాతన కట్టడాలకు మళ్ళీ జీవం పోసుకున్నాయా అనే విధంగా తీర్చిదిద్దడం ఆమెకే సొంతం. ఆమె ఎవరు, ఆమె తయారు చేసిన కట్టడాలు ఏమిటో చూడాలంటే మనం కరీంనగర్ వెళ్ళాల్సిందే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈమె పేరు బొడ్డు శ్రీమతి. కరీంనగర్ నగరంలో బోయవాడలో నివసిస్తున్న ఒక సాధారణ గృహిణి. ఇతర మహిళల మాదిరిగానే తన సంసార బాధ్యతలు మోసి కన్నబిడ్డలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది వారి కాళ్ళపై వారు నిలబడేలాగా వారిని తీర్చిదిద్దింది. వయసు మీద పడడంతో చాలామంది వృధాగా సమయం గడుపుతుంటారు. కానీ బొడ్డు శ్రీమతి మాత్రం తన చిన్నతనంలో మామయ్య చేసిన ఆట బొమ్మలను చూస్తూ స్ఫూర్తి పొంది శ్రీమతి చిన్న వయసులో ఆకర్షితులైంది. కానీ చిన్న వయసులోనే పెళ్లి కావడంతో ఆ తర్వాత పిల్లల చదువు అని కొంతకాలం పిల్లల బాధ్యత కొద్దిగా పక్కన పెట్టి ఆశ మాత్రం సజీవంగానే ఉంది. అందుకేనేమో వయసు 60 పదుల వయసులో భర్త సహకారంతో చాలా ఓపికతో రోజు 9 నుండి 10 గంటల సమయం వెచ్చించడం మామూలు విషయం కాదు. శ్రీమతి చీపురు పుల్లలతో పురాతన కట్టడాలు నిర్మిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. కేవలం చీపురు పుల్లలు ఫెవిస్టిక్ ఉపయోగించి తాము ముందుగా వాటి నమూనాలను పరిశీలించి ఖచ్చితమైన కొలతలను కొద్దిగా కూడా తేడా లేకుండా తిరిగి నిర్మించడంలో శ్రీమతికే చెల్లుతుందని చెప్పవచ్చు. ఆవులతో కూడిన ఎడ్లబండి, సైకిల్, పల్లకి, హైటెక్ సిటీ, రామోజీ ఫిలిం సిటీ, ఆ పార్క్లో లోటస్ ఫ్లవర్, రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తనయుడు, తారక రామారావు, ఇవే కాకుండా ఇప్పటి వరకు తాను తయారు చేసిన పురాతన కట్టడాలు అనేక మందిని ఆశ్చర్యానికి గురి చేశాయి. మొదట తాను 2000 నుండి 2008 సంవత్సరంలో పిల్లలు హాస్టల్లో చదువుతుంటూ ఇంట్లో ఖాళీ సమయం దొరకడంతో చార్మినార్ నిర్మించినట్లు, తర్వాత తాజ్మహల్, ఈఫిల్ టవర్ నిర్మించినట్లు, ఆ తర్వాత స్థానికుల ప్రోత్బలంతో కరీంనగర్ క్లాక్ టవర్, కమాన్ చౌరస్తా నిర్మించినట్లు శ్రీమతి తెలిపారు. అయితే తిరిగి గడిచిన 2-3 సంవత్సరాల నుండి పూర్తి స్థాయిలో తన కళపై దృష్టి పెట్టి చారిత్రాత్మక కట్టడాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ మధ్యకాలంలో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ఉపాసన డ్రీమ్ హౌస్ నిర్మించి వారికి అందజేయడం తన జీవితంలో మర్చిపోలేని రోజని శ్రీమతి సంతోషంగా తెలిపింది.